మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజులు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి కోసం పెన్ని నాని మాట్లాడుతూ చెప్పులు చూపిస్తున్నాడు. రెండు చెప్పులు పిల్లికి బిచ్చమైన వ్యక్తి ఈ పెన్ని నాని. మొన్న ఒక రోజు 200 రూపాయలు ఒక వృద్ధ మహిళకి చెప్పులు కొనిచ్చి దానికి పబ్లిసిటీ ఫీక్స్లో పబ్లిసిటీ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ పెన్ని నాని. ఏంటి 200 రూపాయలకి పిచ్చ పబ్లిసిటీ, కానీ ఈ వ్యక్తి చెప్పులు రెండు చెప్పులు చూపిస్తాడంటండి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి స్థాయికి నువ్వు సరిపోతావా పెన్ని నాని అని నేను అడుగుతున్నా. నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, అసలు బందర్లో ఏం పీకావు, బందర్ పోర్టు కట్టలేని పరిస్థితి, కనీసం బందర్ బస్ స్టాండ్ కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఎవడు మాట్లాడినా నీ బతుకు బందర్ బస్ స్టాండ్ అంటాడంటే బందర్ బస్ స్టాండ్ అంత దౌర్భాగ్యమైన స్థితిలో నీ బందర్ ఉన్న విషయాన్ని మర్చిపోకు పెన్ని నాని. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆలోచించి మాట్లాడాలని చెప్పి పెన్నానికి తెలియజేస్తున్నా. నువ్వేనా చెప్పులు చూపించేది, నేను చూపించమా? నిజంగా 100 అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి పెన్ను నానికి తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే దానికి నేను డబల్ చేస్తానంటున్నావు నువ్వు. సరే, పవన్ కళ్యాణ్ గారు 3000 మంది కౌలు రైతు కుటుంబాలకి 100000 రూపాయలు చొప్పున 30 కోట్లు ఇవ్వడం జరిగింది. సరే, నువ్వు డబల్ ఇస్తానన్నావు కదా, 60 కోట్లు నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు పెన్ను నాని అని నేను అడుగుతున్నా. పెళ్లికి బిచ్చమై నువ్వు మీడియా ముందుకు వచ్చేసి చెప్పులు చూపించేసి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పి రాజుల నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తున్నాం. 100 అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఈ పెన్ను నానికి తెలియజేస్తున్నాం. మీడియా ముందుకు వచ్చి వాగడం తప్ప నువ్వు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి చేసింది కానీ పీకింది కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకున్న పదవి పీకి పక్కనెట్టి అసెంబ్లీ గేటు దరిదాపులో కూడా నిన్ను రాకుండా అడ్డేసే పరిస్థితి జన సైనికులు మేము తీసుకుంటాం. నిన్ను ఖచ్చితంగా ఓడించి తీరుతాం, బందర్లో జనసేన జెండా ఎగరేసి తీరుతాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని నీలాంటి అవినీతి పరుల్ని ఏరేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. మరొక్కసారి తెలియజేస్తా, నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే నీ వైపు 4000 చెప్పులు చూపించి తరుము కొడతాం పెన్ను నాని అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ గారు ఏంటో నువ్వు తెలుసుకో. నీతి నిజాయితీకి నిలబెత్తూ నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.